బుగ్గ కణాలలో కేంద్రకం పరిశీలన. కావలసిన పరికరాలు: స్లైడు, కవర్ స్లిప్పు, ఉప్పు ద్రావణం, అద్దుడు కాగితం, కాటిల్యా, మిథిలిన్ బ్లూ, గ్లిజరిన్, వాచ్ గ్లాస్, నీడిల్, మైక్రోస్కోప్. ఒక వాచ్ గ్లాస్లో కొద్దిగా ఉప్పు ద్రావణం తీసుకోవాలి. శుభ్రమైనటువంటి స్కాటిల్యాతో బుగ్గ లోపలి భాగాన్ని మెల్లగా గీకి కొంత పదార్థం సేకరించాలి. బుగ్గ నుండి గీకినటువంటి పదార్థాన్ని ఉప్పు ద్రావణం గల వాచ్ గ్లాస్లో ఉంచాలి. ఆ పదార్థాన్ని స్లైడ్ పైకి మార్చాలి. ఆ పదార్థంపై ఒక చుక్క మిథిలిన్ బ్లూ వేసి 2 నిమిషాల సేపు అలా వదిలివేయాలి. రెండు నిమిషాల తరువాత అద్దుడు కాగితాన్ని ఉపయోగించి ఎక్కువగా ఉన్నటువంటి రంగును తొలగించాలి. ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి. జాగ్రత్తగా కవర్ స్లిప్తో కప్పాలి. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి. కేంద్రం కలిగినటువంటి బుగ్గ కణాలు మనకు మైక్రోస్కోప్లో కనపడతాయి. బుగ్గ కణం ఇందులో భాగాలు: ప్లాస్మా త్వచం ఉంటుంది, కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది, ఈ కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ 1831 కనుగొనడం జరిగింది. దీన్నే కణ నియంత్రణ గది అని కూడా అంటారు.